అంజీ అమ్ము అమృత విలాస్ని నాన్ వెజ్ స్పెషల్గా చేస్తారు. 3 వారాల్లో అనుకోని లాభాలను చూస్తారు. చాలా ఎక్కువ సంపాదించేశాం, సంఘసేవకు కూడా కొంత ఉపయోగిద్దాం అనుకుంటారు. మన చుట్టూ అభాగ్యుల్లా ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏమీ ఆశించకుండా. యూ మీన్ సోషల్ సర్వీస్? నో, సంఘసేవ. అంతే, వెంటనే ఎన్వి వెల్ఫేర్ సొసైటీలో చేరతారు. వాళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుని మెంబర్షిప్ ఇచ్చి అమృత విలాసలోనే ప్రెస్ మీట్ పెడతారు. ఇంత పెద్ద నాన్ వెజ్ హోటల్ని నడుపుతూ అతి తక్కువ టైంలోనే ఉన్నత శిఖరాల్ని అధిరోహించి అది తప్పు అని రియలైజ్ అయ్యి జీవహింస మహాపాపం అని తెలుసుకున్నారు. మాంసాహారం తినడమే కాదు అమ్మడం కూడా తప్పు అని కనువిప్పు కలిగి మా నాన్ వైలెన్స్ వెల్ఫేర్ సొసైటీలో సభ్యులుగా చేరారు. ఆ ప్రకటన విని అంజీ అమ్ము షాక్ అయ్యి దిష్టి బొమ్మల్లా ఫ్రీజ్ అయి ఉన్నారు. ఫ్రీజ్ నుంచి రిలీజ్ అయ్యాక ఏ రేంజ్లో కదం తొక్కుతారో చూద్దాం. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? మా సంస్థ ఏంటో దాని యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోకుండానే మెంబర్షిప్ తీసుకున్నారా? ఎన్వి వెల్ఫేర్ సొసైటీ అంటే నాన్ వైలెన్స్ వెల్ఫేర్ సొసైటీ అని పూర్తిగా తెలుసుకోకుండానే చేరామంటే నమ్మడానికి మేమేం వెరివాళ్ళం కాదు. వింటున్నారా దేవుడా? సోషల్ సర్వీస్ అంటే కష్టంలో ఉన్న మనుషులకి సేవ చేయడం అనుకున్నాం, కానీ ఇలా జంతువుల్ని పక్షుల్ని సేవ్ చేయడం అనుకోలే. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న మా వ్యాపారాన్ని మేము వదులుకోలేం. అది కుదరదు గాక కుదరదు. మీ ఇష్టం వచ్చినప్పుడు చేరడం, ప్రెస్ మీట్ అయ్యాక మానేస్తామంటే ఏంటి మీ ఉద్దేశం? పోనీ ఓ పని చేద్దాం, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము విత్డ్రా అవుతామని చెప్దాం. మా పరువు పోతుంది, మా మతి పోతుంది. ఇంతకుముందు ఇలాగే ఒక హోటల్ వాళ్ళు మా సొసైటీలో చేరిన 2వ రోజే సంఘసేవ ముసుకులో నాన్ వెజ్ వ్యాపారం చేస్తూ పైకి పత్తితిలో పోచు కొడుతుంటే కనిపెట్టి మొత్తం డ్రైనేజ్ పాలు చేశాం. యా సర్వడు, 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 ఆ 200 పార్సెల్స్ తాలూకు ఫోన్ వచ్చింది. పారా హుషార్, హుషార్, పారా హుషార్, పారా హుషార్. ఆ 200 పార్సెల్స్ వెళ్ళు, పోడా వెళ్ళు. ఏంటి అతను పార్సెల్ పార్సెల్ అంటున్నాడు, మీరేమో పారా హుషార్ అంటున్నారు. మళ్ళీ మళ్ళీ జీవహింస. ఆ జీవానికి మా హావం భావం ఓ పట్టని అర్థం కావు. ఈ మాత్రం హింస తప్పదు. మనం సీరియస్ డిస్కషన్ చేస్తున్నాం కదా, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు అని. ఏదో పార్సిల్ 200 అని కూడా అంటున్నాడే. అబ్బబ్బబ్బా, అది ఒక పార్సిల్ ఆఫీస్కి వెళ్ళి మాది ఒక 200 లీటర్ల ఫ్రిడ్జ్ ఒకటి తీసుకురావాల్సి ఉంది. ఆ విషయమే వాడు అద్దెనికి. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు మీరేమంటారండి? మాకు మీ సొసైటీలో వర్క్ చేయడం ఇష్టం లేదని మేము చెప్తున్నాం కదా. ఏంటి, అగ్రిమెంట్ పూర్తిగా చదవలేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అగ్రిమెంట్ ప్రకారం మీ ద్వారా కొంతమందినైనా వెజిటేరియన్ గా మార్చాలని టార్గెట్ ఉంది 1 సంవత్సర కాలంలో. ఎస్, అప్పటి వరకు మీరు తినకూడదు, ఇంకొకరిని తినకూడదు. మా సంస్థలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. బి కేర్ఫుల్, అగ్రిమెంట్ చదివి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అడుక్కుంటాం. అయ్యయ్యో అయ్యయ్యో, షు 200 బిర్యానీలు రా, వాళ్ళు చూస్తే డ్రైనేజ్ పాలు చేస్తా ఉంటున్నారు. ఎంత లాసో? లాస్ అంటే 200 బిర్యానీలు ప్లస్ నష్టం లెక్క పెట్టడానికి మాత్రం ముందుంటాం. ఇంకా లాభం వచ్చే అవకాశం ఉందా సార్? వాడు ఉంది. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ కడుపులు నిండాలంటే ముందు నీ కడుపు నిండాలి. అంటే అదంతా నేను తిని అక్కడ? తక్కువ ఆలోచించి ఎక్కువ చేయకు, వాడు చెప్పింది పాటించాలు. ఫాలో మీ పద. రేయ్, అంత ఓకేనా? మనిషి తలకే తగిలించిన ఆవులో భలే ఉన్నాడు రా. అన్ని సర్దేశారా? ఒక్కటి మిగిలించారు వాడు. ఏ, నువ్వు తిందామని దాచుకున్నా? పెట్టే పద. వాళ్ళు చూడకుండా దాటితే మరీ మంచిది. పదండి పదండి, త్వరగా పద, త్వరగా పద. అబ్బా చూసారా బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? మా సర్వాన్ని గేట్ దగ్గర డ్రాప్ చేద్దామని. ఇతనేంటి ఇలా తయారయ్యాడు? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడుగా. అతిగా తిని అజీర్తి ప్రాబ్లం తో బాధపడుతున్నాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి కదా కడుపులో ఎలకలు పరిగెట్టేది. అంటే వీడికి సరిగ్గా కంపారిజన్స్ తెలియవు, అన్ని రివర్స్. పద. ఇదేదో నమ్మశక్యంగా లేదు. ఎందుకమ్మా నమ్మశక్యంగా లేదు? మ్యాగజైన్స్ ఇప్పుడు చూడలేదా? బిఫోర్ ఆఫ్టర్ లావుగా సన్నగా ఫోటోలు వేస్తుంటారు కదా.
నువ్వేదో త్వరగా లారీ చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళరా. బిఫోరా ఆఫ్టరా? లావు సన్నమా. సర్లే ఏదో ఒకటి. అంతా సర్దుకున్నట్టేనా? అంతా సర్దుకున్నట్టే. దేని గురించి? అగ్రిమెంట్ లోని విషయాల గురించి. లేదండి, అందులో మాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా మీ మనసుకు కొద్ది రోజులు కళ్ళెం వేసి నాన్ వెజ్ పట్ల నిగ్రహాన్ని పాటించండి. మూగజీవాల పట్ల జాలిని పెంచుకోండి. అంత ఇమ్మీడియట్ గా మారాలన్నా కష్టమే, కానీ తప్పదు. రోజు ఒక గంట ఆఫీస్కి వచ్చి కౌన్సిలింగ్ వింటే నాన్ వెజ్ తినాలన్న ఆలోచనే పోతుంది. ప్రాణుల పట్ల ప్రేమ పెరుగుతుంది. మిమ్మల్ని ఏ చెడ్డ అలవాట్లు వెంబడించావు. వాసన బాగా పట్టేసినట్టున్నాయి సార్వాడు. కుక్కలేమిటి వాసన? ఏంటి నీ అజీర్తి కడిపేది? అబ్బా కుక్క నా కాలు కూడా పట్టుకుని బీకిన చూడండి సార్వాడు. అవును, కాలుడి కింద కూడా పడింది. ఇంకా ఒకటి మిగిలిపోయిందా? వెజిటేరియన్ వెజిటేరియన్ అంటావు, ఇది చికెన్ లెగ్గర్ నీకెలా తెలుసమ్మా? అజీర్తి కడుపని అడ్డమైన అబద్ధాలు చెప్పి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు మా కంట పడకుండా స్మగ్లింగ్ చేస్తున్నారన్నమాట. ఇంకెక్కడ స్మగ్లింగ్ మహాతల్లి, మీరు చేస్తామని బెదిరించిన పని మా చేతులార మేమే చేసుకున్నట్టయింది. అవును సార్వాడు, అంతా కుక్కల పాలైపోయింది. సార్వాడా, పార్సిల్స్ కోసం ఫోన్ వస్తే ఏం చెప్పాలి? ఎన్వీ వెల్ఫేర్ సొసైటీకి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోమను. డియర్ మెంబర్స్, వీళ్ళకి మారరు, మనం ఇక్కడే క్యాంప్ వేయాల్సిందే. అర్థమైంది మేడం. ఇక మీదట వీళ్ళు ఏ మూగజీవాల గొంతు కోయకుండా కాపలా ఉంటూ మన కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగిద్దాం. అంతా రెడీ అయిపోయిందమ్మా. సరే నువ్వు వెళ్ళు. ఏంటిది డిటెక్టర్? ఏం డిటెక్షన్ చేస్తుంది? నాన్ వెజ్ ఐటమ్స్ ని. లేడీ డిటెక్టివ్స్ లా మీరు ఇక్కడ ఉండంగా ఈ బాడీ డిటెక్టర్ ఇప్పుడు అవసరమా? మిమ్మల్ని ఎవరు నమ్మొచ్చారు? ఇక నుంచి మీరు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఈ డిటెక్టర్ లో నుంచే వెళ్ళాలి రావాలి. మీరు ఎటువంటి మాంసాన్ని క్యారీ చేసినా మా రూమ్ లకు సిగ్నల్ వస్తుంది, జాగ్రత్త. మరి మనిషి మాంసమేగా, దానికి ఎగ్జెంప్షన్ ఉంది. తప్పకుండా సార్. సార్వాడు మీరు ఏమైనా కూసారా? కూసింది వాళ్ళు కాదు బాబు, ఈ కోయిల. తీనాయనా తీ, ఈసారి ఏ లెగ్ పీసులు దాచుకెళ్తున్నావు? అబ్బా ఊరుకోమ్మా, నా దగ్గర నా లెగ్గులు తప్ప ఇంకే లెగ్గు ఇల్లే. ఆ డస్ట్బిన్ లో ఏముందో చూపి. చెత్త బాగా చూడండి. మేడం అందులో ఎలక మాంసం. అచ్చే ఆపండి, ఎలక మాంసం అమ్ముకున్నాను చిప్పు కనిపిస్తున్నావా? చచ్చిన వాటిని బయట పారేస్తున్నాడు అంతే. సర్లేండి, ఇప్పుడు అర్థమైందిగా, ఇక మీదట మీరు ఏం తీసుకొచ్చినా త్రూ దిస్. ఎవరది? ఎవరు మాంసాహార నిషిద్ధ ప్రదేశంలోకి మాంసంతో ఎంటర్ అయింది? ఏయ్ తీ, ఆ బ్యాగ్ లో ఏముందో తీ. అంతా శాకాహారమే అమ్మండి. అది శాకాహారమో మాంసాహారమో తేల్చాల్సింది నేను. పోయి ఆ బ్యాగ్ అక్కడకు మరి. మేడం ఈ వంకాయలో పురుగుంది. మేడం మేడం ఈ టమాటాలో కూడా పురుగుంది. మేడం పుచ్చుల్లో పురుగులు కాక ఇంకే ఉంటాయి. మీరు ఈ డిటెక్టర్ ని హ్యూమన్ ఎగ్జెంప్షన్ అన్నారుగా, పురుగులకు కాదుగా. అందుకే అది పుచ్చుల్లో పురుగును కూడా నాన్ వెజిటేరియన్ గా పరిగణించి హార్న్ కొట్టింది. ఇక నుంచి మార్కెట్ కి దీన్ని తీసుకెళ్తే పుచ్చులు ఇదే అరేస్తా సార్వాడు. ఏంటండి ఏంటిది, మాకు నీతులు చెప్పి మీరు చేస్తుంది ఏంటి?
నా దగ్గర ఎలాంటి మాంసాహారం లేదు. లేనప్పుడు భయం ఎందుకు? మళ్ళీ ఒకసారి వెళ్ళండి. మేడం మేడం, మీ తల్లు పేలెక్కువైపోయి అని రోజు గోల పెడుతున్నారు కదా మేడం. ఇప్పుడు ఆ విషయం చెప్పడానిక తేలుకుంటుంది, అలా పరిగెత్తుకుంటూ వచ్చా? వాటి వల్లేనండి సిగ్నల్ మోగుతుంది. ఇది పేలు చూసుకునే యంత్రం కింద కూడా వాడచ్చు రోయ్. మేడం ట్రై చేద్దామా మేడం? అన్నాయి, అమృత విలాసిని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు ఏమైనా వస్తున్నాయా? వాళ్ళు మమ్మల్ని పేల్చేస్తామంటున్నారు, ఇంకా అమృత విలాసం లెక్క. సో సొసైటీలో ఇప్పుడు మీరు విఐపీ కేటగిరీ అన్నమాట. వావ్ అన్నాయి, బజ్జీ నుంచి బిర్యానీకి, బిర్యానీ నుంచి బాంబు డిటెక్టర్ రేంజ్కి ఎదిగిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అవును, ఎక్కడ నా చికెన్ బిర్యానీ, ఎక్కడ నా మటన్ బిర్యానీ? అంజి బావా. హాయ్ అంజి బావా. ఇదేంటి, బిర్యానీ కోసం వస్తే బీరకాయ తరుగుతున్నావు, దీనికోసమేనా బాంబు డిటెక్టరు? అవును, అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు డల్గా ఉన్నారు, ఏంటి సంగతి? విధి వంచితులై విభవం కోరి నీ అన్న మాట కోసం అయ్యో కూరగాయల పాలైతిమి. అర్థమైంది అంజి బావా. చీచీ, ఏం జాతకాలు అన్నాయి మీవి? కొన్ని రోజుల వ్యవధిలో ఇన్ని వేరియేషన్సా? ముందొచ్చినప్పుడు డబ్ల్యూటీసీ టవర్స్ అంత ఎత్తేది కనిపించారు, మళ్ళీ చూస్తే పాకమేడ కూలినట్టు కూలబడిపోయి కనిపిస్తున్నారు. ఏం చేయం బాలా, అల్ఖైదా తీవ్రవాదుల్లో ఈ వెజిటేరియన్ తీవ్రవాదులు తగులుకున్నారు. చేపండి, మీరు వెరివాళ్ళు కాబట్టి వాళ్ళ ఆట ఆడుకుంటున్నారు. ఇంత చిన్న విషయానికి అగ్రిమెంటు ఆవకాయ అని ఆకాశానికి ఎదిగిన బిజినెస్ని పాతాలానికి తోశారు. వెరీ ఫూలిష్. ఇలాంటి ముస్ట్ అగ్రిమెంట్ ఏ లాయర్కి చూపెట్టినా సొల్యూషన్ చెప్తాడు. తమ్ముడు, నీ టీవీ సీరియల్ బ్రెయిన్ ఉపయోగించి మాకేమైనా హెల్ప్ చేయరా? చేస్తా, వాళ్ళ కన్ను వాళ్ళ అగ్రిమెంట్తోనే పొడుస్తా. మీరు ఆ పని మీద ఉండండి, నేను వెళ్ళి లాయర్ని సంప్రదిస్తా సేఫ్టీ కోసం. చెప్పండి. ఈయన బాలాజీ ఊరఫ్ రబ్బర్ అని నా కజిన్, బుల్లితెరకి పెద్ద డైరెక్టర్. మీ ఎన్వి సొసైటీలో, సారీ మన ఎన్వి సొసైటీలో చేరుతానని ఉరుక్కుంటూ వచ్చాడు. వెరీ గుడ్. మీరు చిన్నప్పటి నుంచి మూగజీవాల పట్ల ప్రేమ చూపించేవాళ్ళ? అదేం ప్రశ్న అండి, ఆడు పుట్టిన దగ్గర నుంచి మూగజీవి కనిపిస్తే చాలు కడుపును పెట్టేసుకునేవాడు. కడుపులో దాచుకునేవాడిని, అంత ఇష్టం. కానీ మా అన్నయ్యని చూశాక మూగజీవాలని దాచుకోవాల్సింది కడుపులో కాదు, గుండెల్లో అని అర్థమైంది. చూసారా, నేను చెప్పానా ఒక మనిషిని చూసి ఇంకొక మనిషిలో కలిగే మార్పు? రోజుకు ఒక్కరిని మార్చినా సంవత్సరానికి 360 మందిని మార్చొచ్చు. 365 సెకండ్లో ఆడు మిమ్మల్ని మారుస్తాడు. అవునండి, మీరు చెప్పినప్పుడు అది ఎందుకో నాకు పెద్దగా ఎక్కలా. ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టండి. ఈ అగ్రిమెంట్ ప్రకారం అందరూ తప్పక నడుచుకోవాలండి. తూచా తప్పకుండా, ఒక్క పాయింట్ని ఉల్లంఘించినా ఊరుకోం. అయితే ఓకే అండి. మేడం, లంచ్ రెడీ అయింది, చేస్తారా? చేద్దామా, ఓ పని అయిపోతుంది. ఎల్లారూ సాపాడు సాపడింగ్ నేను వడ్డించింగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి, తోటకూర ఈగురు, పాలకూర పప్పు, మెంతికూర చారు, బచ్చల పులుసు. ఏమిటతను అలా అరిచాడు? పైగా 3 ఆశ్చర్యార్థకాలతో. ఏం చేస్తున్నారు మీరంతా? లంచ్. వాట్, ఇది మీ లంచా? అవును సార్. వాడు, నువ్వు లోపలికెళ్ళరా, వెళ్ళు. ఏంటి,
డైలీ మీరు ఇలానే చేస్తారా? అవును. దేవుడా, అంటే అహింస సంఘసేవ అనే ముసుగులో మీరు ఇంకా నేరాలు కొనసాగిస్తున్నారన్నమాట. తెలీదా, కొన్ని ప్రాణులను అమానుషంగా నరికి కోసి చంపి నిర్దాక్షిణ్యంగా తింటున్నారు. మిస్టర్, అనవసరపు అనుమానాలు లేపకు. ఇందులో ఏ పక్షి ఏ జంతువు మాంసం లేదు, కావాలంటే వచ్చి చూసుకో. ఏంటి చూసేది? మీరంతా ఏం తింటున్నారు? గోంగూర, తోటకూర, బచ్చలకూర. చేసేవన్నీ దారుణాలు. పైగా జీవహింస చేయరాదని ఇతరుల చేత అగ్రిమెంట్ రాయించుకోవడాలు. ఏంటి అలా చూస్తున్నారు? మీరు తింటున్న ఆకూరలు ప్రాణులు కావా? వాటి ప్రాణాలు తీసి మీరు భక్షించట్లేదా? అవి కూడా జీవులేనని జగదీష్ చంద్రబోస్ ఏనాడో చెప్పాడు. ఇన్ఫాక్ట్ మనుషుల కంటే అవి చాలా గొప్పవి. ఎందుకంటే మనుషుల్లా కాకుండా అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ప్రకృతికి అందిస్తాయి. మనుషుల్లాగానే అవి కూడా గాలి, నీరు, సూర్యరశ్మి తీసుకుని బతుకుతాయి. అవకాశం కుదిరినప్పుడల్లా పిల్లల్ని కనేస్తాయి. కోళ్ళు మేకలైతే కనీసం మెమ్మెమ్మే కొక్కొక్కో అని మాట్లాడతాయి. ఆ నోరు కొడలేని ప్రాణుల్ని కోసి నరికి పచ్చడి చేసుకుని పులుసులో వేసుకుని తింటాం నాగరికం, మానవత్వం. Yes, you are right. ఇక నుంచి అవేవి తినం, ఓన్లీ అన్నం తినడానికే ట్రై చేస్తాం. చేస్తాం చేస్తాం. మళ్ళీ మొదటికొచ్చారు. అన్నం అంటే బియ్యం. అవి వరి మొక్క నుంచి వచ్చినవి కాదా? వాటిని బోతలు కోసి బండకేసి బాది నూర్పిడి చేసి నానా రకాలుగా వరి మొక్కని హింసించి ఈ బియ్యము గోధుమలు తెస్తున్నారు. అది హింసించడం కాదా? చంపడం కాదా? ఎవరండి? ఎవరు ఈ ఫ్రూట్స్ మన కాంపౌండ్ లోకి తెమ్మన్నారట? ఎవరు? మీరా? 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 చెప్పండి. కూల్ తమ్ముడు, కూల్. కూల్ ఏంటన్నయ్య? నా రబ్బర్ కాలిపోతుంది. ఎవరైనా సరే మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఫ్రూట్సే కదా తిందామని తెప్పించాం. ఫ్రూట్సే కదానా? ఇవి ఎవరండి? ఆ జీవమున్న చెట్ల ఫలాలు అంటే వాటి ముద్దు బిడ్డలు. అలాంటి వీటిని ఆ తల్లి లాంటి చెట్టు నుంచి వేరు చేసి పరపరా కోసి మెక్కుతారా? ఏ, మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు ఎవరైనా ఇలా చేస్తే మీరు బాధపడరా? ఆపండి. ఒరే రాబ్రో, తెలుగు టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేయడం వల్లేమో భలే క్రిమినల్ థాట్స్ వస్తున్నారా నీకు? పొద్దున్నుంచి అలా ఒక్క మెతుకు కూడా తినవలేదు. కేవలం లిక్విడ్ ఫుడ్ తో ఎంతకాలం బతుకుతారు? బెదిరిపై పారిపోవాల్సిందే. లిక్విడ్ ఫుడ్ అది మాత్రం ఎలా తీసుకొని ఇస్తాను? చంపేస్తాను. సర్వం మూడు గ్లాసులు మజ్జిగ అన్నాయ్. ఇప్పుడు చూడు తమాషా. ఏంటి మజ్జిగ తాగుతున్నారా? జస్ట్ ద్రవ పదార్థమే కదా అని. అవును, జస్ట్ ద్రోహం కూడా. మజ్జిగలో? అవును, మజ్జిగే. ఇది ఎలా చేస్తాం? పెరుగుని చిలికి పెరుగేలా ఉంది పాల నుంచి. అంటే ఈ క్రియలన్నిటికీ బ్యాక్టీరియా అనే జీవి తోడ్పడుతుంది. ఇప్పుడు ఈ మజ్జిగలో కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిని సెప్టిక్ ట్యాంక్ లాంటి మీ స్టమక్ లోకి తోసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. రైట్. ఎలా, ఏదో తేడా కనిపిస్తున్నట్టుంది? చాలా తేడా కనిపిస్తుంది. అమ్మ దొంగలు,
ఏం చేద్దున్నాలు? ఆకలికి ఆగలేకపోతున్నాలన్నాయ్. తప్పు కదా, ప్రాణులు హింసించడం నేరం కదా, చంపడం అంతకన్నా ఘోరం కదా. మరి ఏం తిని బతకాలి? గాలి తినండి, కావలసినంత నీరు తాగండి, పట్టినంత. బాబోయ్, మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి. అబ్బా, అదే ముఖ్యమైన చెప్తే విన్నారా? తిన్నారు. బాబోయ్, మీకు మీ అమృత విలాస్కి ఒక దండం, మీకు మేము కనిపించాం, రండి రండి. అవును, అంజిబాబు ఎక్కడ? మంచి ఆకలి వస్తుంది, చికెన్ బిర్యానీ తినాలి. ఒక్క చికెన్ బిర్యానీ ఏంటి బాలా? మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై అన్ని లాగిద్దు. అరే, నీకెలా తెలిసిపోయిందిరా వాళ్ళు పారిపోయారని? ఏంటి పారిపోయారా? వాళ్ళను ఆట ఆడిద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయారు. ఆ సంగతి మనోడు చూసుకున్నాడు, గానీ నువ్వెలా ఆడుకుందాం అనుకున్నావు? వాళ్ల పేడ విరగడం కోసం లాయర్ని వెతుకుంటూ వెళుతున్నానా? మధ్యలో ఓ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు తగిలారు. వాళ్ళెవరు? వాళ్ళు ఎన్వి వెల్ఫేర్ సొసైటీయే. మళ్ళీ నాన్ వైలెన్స్? నో, నాన్ వెజిటేరియన్ వెల్ఫేర్ సొసైటీ. ఏంటి, అలా కూడా ఉంటుందా? ఇట్లాంటి వెజిటేరియన్ సొసైటీల పోరు పడలేకే మాంసాహారులంతా కలిసి ఓ సొసైటీ పెట్టారులే, మంచి స్ట్రాంగ్ సొసైటీ. మనలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తారు. ఇదేదో బాగుంది. అందుకే మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. మన నాన్ వెజ్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. నా పేరును కూడా మెంబర్షిప్ తీసుకున్నావరా? ఒక్క నీ పేరేంటి? మన ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు ఆ సొసైటీలో రిజిస్టర్ చేయించా. థాంక్స్ రా, ఇంకే శక్తి మనం లాపలేదు. అన్నయ్య, ఇక నేను ఆగలేకపోతున్నాను, ఆవు రావు రాని మటన్ బిర్యానీ లాగిచ్చేద్దాం. హలో, అమృతరావు ఆంజనేయులంటే మీరేనా? యా, ఒకసారి ఇలా వస్తారా? కొత్త ఎన్వి సొసైటీలో మీరు జాయిన్ అయ్యారా? ఈ రోజే జాయిన్ అయ్యాం. యా, అరెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకు సార్? నిషిద్ధ అడవి జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించే స్మగ్లర్స్ గ్యాంగ్ లో మెంబర్స్ అయినందుకు.